అందరికీ నమస్కారం. నా పేరు సురేష్ నాయుడు. నేను మీ అందరూ చాలామంది తెలిసే ఉంటాను. నాకు మొన్న దీపావళి నుంచి ఇప్పటి వరకు అసలు సమయం దొరకలేదు. ఏదో ఒక రోజు వీలు చూసుకుని వీడియో పెడదామనుకున్నాను, కుదరలేదు. కాకపోతే టైం కుదిరింది. అయ్యా, పెద్దవారు కంచా ఇలయ్య గారు, మీకు మా హృదయపూర్వక నమస్కారాలు అని అంటామనుకున్నారా? ఒరే చెత్తనా కొడక, ఒరే ఐలిగా, అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు ఏమన్నా అర్థం ఉందా? ఎవరు దేవుడైతే నీకెందుకు, ఎవరు దేవుడు కాకపోతే నీకెందుకు? గర్భవతిని తీసుకెళ్లి అడవిలో వదిలేశాడు శ్రీరాముడు దేవుడా? గర్భవతిని తీసుకెళ్లి అడవిలో వదిలేస్తాం వరకే నీకు తెలుసు. గర్భవతిని తీసుకెళ్లి వాల్మీకి మహర్షి ఆశ్రమ సమీపంలో లక్ష్మణుడితో వదిలేయమని చెప్పాడు అన్న సంగతి మాకు తెలుసు. ఎందుకంటే వాల్మీకి మహర్షి సీత యొక్క తండ్రి యొక్క స్నేహితుడు ఒక రకంగా చెప్పాలండి. కాబట్టి ఆయన సంరక్షణలో ఉంచాలని అక్కడ వదలమన్నాడు. అలా వదిలిన తర్వాత వేరే వేరే ఫారినర్స్ లాగా వేరే వేరే ఒక 10 మందిని చేసుకుని ఏం కులకలేదు కదా? ఆయన దేవుడు అయితే నీకెందుకు, దేవుడు కాకపోతే నీకెందుకురా? నీ అవులి మాం పర్రే. ఇంకో విషయం ఏంటంటే, సీతను తీసుకొచ్చి అగ్ని పరీక్షను విధించాడు, అదేదో రాముడి మంటలో దూకొచ్చు కదా అన్నాడు. ఈ సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులే కాదు, పూర్వకాలం నుంచి కూడా స్త్రీ యొక్క భావంపై పురుషాధిపత్యం ఎప్పుడూ ఉంటుంది. ఒక మగాడు నలుగురితో తిరిగినా సరే ఏమనుకోరు, కాకపోతే ఒక స్త్రీ యొక్క వేరే ఏదైనా తప్పుగా పనిచేసిందని మోసేస్తారు మొత్తం. కాబట్టి ఆ రోజుల్లో తన రాజ్యంలో ఒక వ్యక్తి మాట అన్నాడు కాబట్టి, అది రామరాజ్యం కాబట్టి ప్రజల యొక్క పాలన చేయాలి కాబట్టి ప్రజల యొక్క మాటకు విలువిచ్చి తను సీతను బహిష్కరించాడే కానీ అనుమానంతో కాదు. ఇంకొకటి ఏంటంటే, ప్రపంచానికి సీత ఎంత గొప్పదో తెలియ చెప్పడానికి అగ్ని పరీక్ష విధించాడే కానీ అనుమానంతో కాదు. సాక్షాత్ అగ్నిదేవుడే నేను నిన్ను తాకే శక్తి లేదమ్మా అని చెప్పేటంత స్థితి అక్కడ ఏర్పడిందంటే సీత యొక్క పవిత్రత ఏంటో అర్థం చేసుకో. ఆ ఒక్క పరీక్షతో ప్రపంచానికి సీత ఎలాంటిదో నిరూపించాడు రాముడు. రాముడు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసు, ఎందుకంటే ఆయన మానవ జన్మలో పుట్టిన విష్ణు స్వరూపం. కాబట్టి ఆయన్ని పేరించేంత స్థితి నీకు లేదు, ఎందుకంటే నువ్వు ఒక్క కుక్కవే, పరదేశీయాల పురుషే కుక్కవే అండి. లక్ష కోట్లు ఇస్తే బైబిల్ పట్టుకుని తిరుగుతాను, మత మార్పిళ్ళు చేస్తాను, ఏం రావులేగా, ఏం మాటలు రా గవి, కొంచెం దిమాగ్ బెటర్ అవి అని అమ్మ బూతులు వచ్చేస్తున్నాయి రా నాకైతే. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యలో ఒక పోస్టు బాగా హల్చల్ చేస్తుంది. ఒక తల్లి తన కూతురుని అడుగు, దీనికి ఎలాంటి కావాలి, తమ్ముడు కావాలా అన్నయ్య కావాలా? అంటే తమ్ముడు కావాలి. ఎలాంటి తమ్ముడు కావాలి అంటే రావణుడు లాంటి తమ్ముడు అంటే తను అడుగుద్ది అప్పుడు. అయితే నాకు రావణుడు లాంటి తమ్ముడు కావాలమ్మా, రాముడు లాంటి వాడు వద్దు అని. అదేంటే, ఎవరన్నా రాముడు లాంటి వాడు కావాలనుకుంటారో రావణుడు లాంటి వాడు కోరుకుంటావేంటి? ఎందుకు తన తమ్ముళ్ళని ఇబ్బంది పెట్టాడు, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాడు, తన మాట కోసం ఇది కోసం మొత్తం ఎంతోమంది బాధకు కారణమయ్యాడు, సీతను తీసుకెళ్లి అడవుల్లో వదిలాడు. అటువంటి వాడు కన్నా తన చెల్లిని అవమానించాడని యుద్ధాలే చేసి తన ప్రాణాలను పోగొట్టుకున్న రావణుడు గొప్పవాడమ్మా. తన తమ్ముళ్ళకి కానీ వీళ్ళకి కానీ చాలా గొప్పగా విలువిచ్చాడు. తన సోదరుని చిన్న మాట అన్నారని చిన్న గొడవైనందుకే తన ప్రాణాల మీదకి తెచ్చుకొని తన ప్రాణాలను అర్పించాను. ఒరే, ఆ పోస్ట్ క్రియేట్ చేసిన అవులేనా కొడుకు ఎవడరా? అరే దేగ్దిమా, విద్యుత్ జీహం అని చంపింది నీ అమ్మ మొగుడా? విద్యుత్ జీహం ఎవరో తెలుసా? శూర్పణక్క మొగుడు. శూర్పణక్క మొక్కుడు విద్యుత్ జీహం చంపింది ఎవడో నీ అమ్మ మొగుడా? ఒరే పోస్ట్ క్రియేట్ చేసిన అడుగుతున్నా, నీ ఆఫ్ నా తొక్కలో హాఫ్ నాలెడ్జ్ చేసుకుని ఎందుకురా మమ్మల్ని ఓకే, సగం తెలుసు సగం తెలియదు, ఇప్పుడు చెప్పండి రా. చెల్లి మొగుడిని చంపేసిన రావణుడు గొప్ప, రాముడు గొప్ప, ఇప్పుడు చెప్పు. నీకు సౌండ్ ఉండదు నా కొడక, ఎవరు పోస్ట్ క్రియేట్ చేసి ప్రతి ఓళ్ళు ఈ పోస్ట్ క్రియేట్ చేసి రావణుని హీరో 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 చేసేస్తున్నా. రావణుడు హీరోనే, రాముడు తర్వాత హీరో, రాముడు కంటే హీరో కాదు.
ఆయన రావణుడు మావుడు, రావణుడు మావుడు, బకాసుడు భూకాసుడు వీళ్ళంతా మావోళ్ళు 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 అన్నారు. ఒరే ఐలిగా కొంప తీసిన విధానం మీ ఇంట్లో కోట్ల లింగాలు పెట్టుకుని మాకు తెలియకుండా అభిషేకం ఏమైనా చేస్తున్నాం ఏంట్రా? రావణుడు సూర్యోదయానికి ముందు కోటి లింగాలకు అభిషేకం చేసేవాడు, గొప్ప శివభక్తుడు, గొప్ప హైందవుడు. నీకు ఇలాగా శంకర జాతి నా కొడుకు కాదు, అర్థమైందా? విదేశాలకు తొత్తులాగా బతకల. ఏంటి గొప్ప శివభక్తుడు, తన శివభక్తితో సాక్షాత్ కైలాస పర్వతాన్ని పైకెత్తాడు. ఆయనతో నీకు పోలిగిందిరా వ్యక్తి. మా ఇంకొకరు పోలి చేస్తున్నారు, జాంబవంతుడిని మాదిగా, జాంబవంతుడిని మాదిగా అని జంతువులతో పోల్చి దళితుల్ని అవమానిస్తున్నారని. దళితుల్ని ఎవరిని అవమానిస్తున్నారు? జాంబవంతుడికి ఎంత విలువ ఉందో తెలుసా రామాయణంలో? జాంబవంతుడు అంటే ఏంటో తెలుసా మీకు? ప్రతి దాన్ని నెగిటివ్గా ఆలోచిస్తారేంట్రా, ఏం మనుషులరా, మేమేమో అందరినీ కలుపుకుంటాం, రండి 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 అని పిలుస్తుంటే మీరేమో ఆర్యులు అంటావో ద్రవిడులు అంటావో తొక్క అంటావో తోటకూర అంటావో ఏంద్రే గీళ్ళుల్లి, నీకు బాగా చదివి బ్రెయిన్ దొబ్బినట్టుంది అంటూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు. బాగా చదివితే పెచ్చోళ్ళు అయిపోతారు, అదిగో రోడ్లని తిరుగుతారు వాళ్ళకిలాగని. ఇప్పుడు నేను చూస్తుంటే అర్థమవుతుంది నువ్వు పెచ్చోడు అయిపోయావు అనిపిస్తుంది. ఆర్యులు ఏంది ద్రవిడులు ఏందిరా, మనంతా ఇండియన్స్ అయితే కలిసి బతుకుతామరా అని చెప్పకుండా ఏమన్నా అంతరాలు ఉంటే వాటిని చెరిపేయడం మానేసేసి విడగొట్టడానికి చూస్తావేంట్రా? ఏం మనుషులు అసలు, దళితులంతా క్రైస్తవులే అంటాడు ఒకడు. ఎవరు చెప్పారు మా ఊళ్ళో దళితులు హిందువులే? ప్రతి పండగ కలిసే చేసుకుంటాం మేము, బాగానే చేసుకున్నారు. గుళ్ళోకి వస్తారు, బొట్లు పెట్టుకుంటారు, పూజలు చేస్తారు, అమ్మవారిలా తిరుగుతారు వాళ్ళ ఆడవాళ్ళు. ఏంటి మారండ్రు ఇప్పటికైనా కొద్దిగా అన్నీ సగం సగం తెలుసుకోకుండా కొద్దిగా వెల్ నాలెడ్జ్తో పోస్టులు పెడితే బాగుంటుంది. ఇప్పుడు నేను చివరిగా చెప్పవలసింది ఏంటంటే ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది, కావున నా భావాన్ని నేను వ్యక్తపరిచాను. తప్పులేమన్నా ఉంటే సౌహృదయంతో మన్నించగలరు. మీరు గనక ఏమన్నా కామెంట్లు బూతులు పెట్టదలుచుకుని ఉంటే, ఏ విధంగా అంటే మొన్న ఒకడు పెట్టాడు, నీ అమ్మ అంటే నేను, నువ్వు వచ్చి మా అమ్మను తిట్టు అని ఆహ్వానించినట్టే నేను నీ అమ్మ.